కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని హరిజనవాడలో శుక్రవారం రాత్రి వనం సాయి అనే వ్యక్తిని రాత్రి దారుణంగా హత్యకు గురయ్యాడు మృతుడి భార్య వాణి చెప్పిన వివరాల ప్రకారం దాసరి రామకృష్ణకు సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరిచే వాహనం ఉండటంతో మృతుడు వనం సాయిలు నూతనంగా సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరిచే వాహనాన్ని తీసుకువచ్చాడని దాంతో దాసరి రామకృష్ణ అనే వ్యక్తి సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరిచే వాహనం ఇక్కడ నడపవద్దని సాయిలను రామకృష్ణ బెదిరించాడని తెలిపారు శుక్రవారం రోజు బీర్కూర్ మండలం అన్నారంలో ఇరువురు గొడవ పడ్డారని మృతుడు పోలీస్ స్టేషన్లో అదే రోజు ఫిర్యాదు చేశామని తెలిపారు శుక్రవారం రాత్రి పట్టణంలోని హరిజనవాడలో సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరిచేది ఉందని ఇద్దరు వ్యక్తుల ద్వారా వనం సాయులకు ఫోన్ వచ్చిందని అప్పటికే రామకృష్ణ పథకం ప్రకారం గొడవపడి తన భర్త సాయిలను హత్య చేశాడని తెలిపారు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు అయితే కులంలో కూర్చున్నాం సారు కులంలో కూర్చుంటే కూడా కోటి రూపాయలు డిమాండ్ చేసిండు కోటి రూపాయలు డిమాండ్ మీకు ఎందుకు ఇవ్వాలా ఏం కత్తా మరి ఏమన్నా ఉంటే మాట్లాడుకుందాం అన్నాం సారు అంతలోనే పోలీస్ సారు సార్ పాన దిసేదాకా పోలీసులు పట్టించుకోలేదు సార్ పోలీస్ స్టేషన్ చుట్టూ పదిసారి తిరిగిన బీర్కు చుట్టూ నిన్న రాత్రి నిన్న సాయంత్రం దాకా ఉన్నా పొద్దుగాలు పోయి రాత్రి దాకా అన్ని ఉన్న సారు మా ఆయన కూడా ఉన్నాడు సారు బీర్కు స్టేషన్ పోయినా ఆడ కంపెనీ ఇచ్చిన ఈడ స్టేషన్ దగ్గర కంపెనీ ఇచ్చినాం ఈడేసారి దగ్గర కంపెనీ డిఎస్పీ దాకా దూడ పోయినాం ఆయన కూడా ఏం రెస్పాన్స్ రాలేదు సారు పానం పోయినప్పుడు అందరూ వచ్చి పానం తీసేదా పానం పోయిందా అంటున్నారు సారు ఇక మీరే న్యాయం చేయాలి సారు